हेलो फ्रेंड्स, वेलकम टू तेलुगु टेक प्रो यूट्यूब चैनल। फ्रेंड्स, मेरे गन को इंस्टाग्राम यूज चेसिनट्लयिते इंस्टाग्राम लो नार्मल गा फोटोस नैते पोस्ट चेस्तू उंटारु कावच्चु। सो अटुवंटि टाइम लो मनं एदैना ओक फुल फोटो नि गनक मनं पोस्ट चेसिनट्लयिते अदि ऑटोमेटिक गा क्रॉप अयिपोयि चिन्न फोटो लागा अपलोड अवुतुंदि। फर् एग्जांपल कोसम मीरु इक्कड चूसिनट्लयिते ई फुल फोटो अयिते उंदि। ई फुल फोटो नेनु अपलोड चेयालि अनुकोनि नेनु इंस्टाग्राम लो अपलोड चेसिनट्लयिते अदि नाकु नार्मल गा ई विधंगा क्रॉप अयि अपलोड अयिंदन्नमाट। सो ई विधंगा क्रॉप अवकुंडा फुल फोटो अपलोड अयेला ए विधंगा सेटप् चेयालि, अदे विधंगा फुल फोटो मनं ए विधंगा इंस्टाग्राम लो अपलोड चेयालि अने दानि गुरिंचि वीडियो नेनु मीकु चेप्तानु। ई फोटो अयिते मनकु क्रॉप अयिंदि కదా, ఇప్పుడు నేను చేసుకోబోయే సెట్టింగ్ వల్ల ఈ ఫుల్ ఫోటోని నేను అప్లోడ్ అయితే చేయగలుగుతాను. అది ఏ విధంగా అప్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటి వరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాని పైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఇప్పుడు మన మొబైల్లో ఉండే ఫుల్ ఫోటోని మనం ఫుల్ ఫోటో లాగా ఇన్స్టాగ్రామ్ లో ఏ విధంగా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, స్నాప్ సీడ్ అని చెప్పేసి. మీకు ఆ అప్లికేషన్ ఒకవేళ ప్లేస్టోర్లో దొరకకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో యొక్క టైటిల్ పైన విధంగా ప్రెస్ చేసినా సరే కింద యాప్ లింక్ అని ఉంటుంది, మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు వన్స్ ఒకసారి స్నాప్సీడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ ఒక ప్లస్ బటన్ వస్తుంది, దాని పైన ప్రెస్ చేయాలి. ఇక్కడ చిన్న పర్మిషన్ అడుగుతుంది, పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఏ ఫోటోని అయితే ఫుల్ ఫోటో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ టూల్స్ అని కనిపిస్తుంది కదా, టూల్స్ పైన విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పాండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఎక్స్పాండ్ పైన విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఫోటో వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటోని బ్లాక్ కలర్ లో మొత్తం వచ్చేలా మనం సెటప్ చేయాలన్నమాట. దానికోసం ఈ టూ ఫింగర్స్ తోటి విధంగా నెమ్మదిగా జరుపుతూ వెళ్ళాలి. సో విధంగా నేను కొంచెం ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళను. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు బ్యాక్గ్రౌండ్స్ లో ఈ విధంగా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతూ ఉందన్నమాట కార్నర్స్ లో. మీకు ఒకవేళ ఈ విధంగా ఏమైనా ఖరాబ్ అయిపోయినట్టుగా వస్తే దాన్ని ఏ విధంగా రిమూవ్ చేయాలి అనే దాని గురించి కూడా చెప్తాను. సో ఈ విధంగా నేను నెమ్మది నెమ్మదిగా జరుపుతూ వెళ్తున్నాను, నాకైతే ఎగ్జాక్ట్ గానే వస్తుంది. ఒకవేళ మీరు చూసినట్లయితే ఇక్కడ కాల్ అయితే వచ్చింది, ఈ కాల్ రాకుండా మనం దీన్ని ఎరేజ్ చేయాలంటే ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ లో కనుక వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి హీలింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాని పైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ మీరు విధంగా జస్ట్ ఒకసారి టచ్ చేసినట్టయితే ఈ విధంగా మనకు ఈ కాల్ అనేది రిమూవ్ అయిపోతుంది అనమాట. ఎగ్జాక్ట్ గా దాంతో మనకు అక్కడ అది అటాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ విధంగా మీరు ఫోటోని కొంచెం పెద్దదిగా చేస్తూ వెళ్ళాలి. సో ఈ విధంగా నేను మళ్ళీ ఎక్స్పాండ్ లోకి అయితే వెళ్తాను. విధంగా దీన్ని కొంచెం విధంగా పెద్దగా అయితే చేద్దాం ఫ్రెండ్స్. కొంచెం పెంచాలన్నమాట. మీరు పెద్దగా పెంచినట్టయితే మళ్ళీ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఆ విధంగా పాడవుతుంది. సో ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే మన క్యారెక్టర్ అయితే అక్కడే ఉంది, దానికి సంబంధించిన మనకు సరౌండింగ్ అయితే మొత్తం పెరిగిపోయింది అనమాట. సో ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తున్నాను. సో మీరు టైం తీసుకొని ఇంకా కొంచెం స్లోగా చేసినట్టయితే అది ఇంకా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేను కొంచెం ఫాస్ట్గా చేశాను కాబట్టి ఈ విధంగా అయితే వచ్చింది. నీకు ఒకవేళ వేరే రకంగా వచ్చినట్టయితే, ఇంకా ఎక్కువగా ప్రాబ్లం వచ్చినట్టయితే ఏ విధంగా రిమూవ్ చేయాలని నేను మీకు చెప్పాను కదా, హీలింగ్ పైన ప్రెస్ చేసి మీరు దాన్ని క్లియర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ మాత్రం అయిపోయిన తర్వాత ఇక్కడ సింపుల్ ఎక్స్పోర్ట్ పైన ప్రెస్ చేసి ఈ ఫోటోని సేవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రజెంట్ నేను ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సో ఇదే సేమ్ ఫోటోని ఇంతకుముందు నేను ఇన్స్టాగ్రామ్లో కనుక అప్లోడ్ చేసినట్టయితే అది నాకు ఈ విధంగా క్రాప్ అయిపోయి ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఆ ఫోటోని అప్లోడ్ చేసి చూద్దాం, అది ఫుల్ ఫోటో వచ్చిందా లేదా. సో ఇక్కడ మీరు వచ్చేసి ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఫోటో ఇది వచ్చేసి ఇంతకుముందు ఫోటో, ఇది ఇప్పుడు కూడా క్రాప్ అవుతూనే ఉంది. ఈ విధంగా ఎంతో కొంత మాత్రమే రావడం జరుగుతుంది, ఫుల్ ఫోటో అయితే రాదనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఈ ఫోటోని కనుక మీరు చూసినట్టయితే ఫుల్ ఫోటో వచ్చేలా మనం ఇప్పుడు ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫుల్ ఫోటో అయితే వచ్చేసింది. ఇక సింపుల్ నేను నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తున్నాను, నెక్స్ట్ పైన ప్రెస్ చేస్తున్నాను. దీన్ని మనం పబ్లిష్ చేద్దాం. సో ఇక్కడ షేర్ పైన నేను ప్రెస్ చేశాను, అంతే. మనకి ఇంతకుముందు అప్లోడ్ చేసిన ఫోటోని ఇప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫోటోని మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడవచ్చు ఇక్కడ ఫుల్ ఫోటో అయితే వచ్చేసింది, ఇంతకుముందు మనకి చిన్న ఫోటో అయితే ఈ విధంగా ఉండేనమాట. సో ఈ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ ఫోటోని అప్లోడ్ చేయొచ్చు, అది కూడా మీ క్యారెక్టర్ ఎటువంటి చేంజ్ అవ్వకుండా బ్యాక్గ్రౌండ్ ని ఆటోమేటిక్ గా ఎక్స్పాండ్ చేస్తూ. సో ఈ చిన్న సెట్టింగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక పై నుంచి మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో విధంగా ఫుల్ ఫోటోస్ ని అప్లోడ్ చేసుకోండి. సో ఫైనల్ గా ఈ చిన్న సెట్టింగ్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్ అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.